వన్డే వరల్డ్ కప్ సెమీస్ పోర్కు రంగం సిద్ధమైంది బుధవారం తొలి సెమీస్ న్యూజిలాండ్తో భారత్ గురువారం రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనున్నాయి అయితే ఇప్పుడు ఈ సెమీస్ మ్యాచ్లు జరిగే వేదికలపైన చర్చ కొనసాగుతుంది వాంకడే ఈడెన్ గార్డెన్స్ పిచ్చులు ఎవరికి అనుకూలిస్తాయి పరుగుల వరద పారుతుందా వికెట్ల హోర్ సాగుతుందా అనే ఆసక్తి నెలకొంది భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్కు వేదికగా నిలిచే ముంబైలోని వాంకడే స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రపంచకప్లో ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి ఇక్కడ రెండు మ్యాచ్లాడిన దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్పై మూడు వందల తొంభై తొమ్మిది పరుగులు బంగ్లాదేశ్పై మూడు వందల ఎనభై రెండు పరుగులు సాధించింది శ్రీలంకపై టీమిండియా మూడు వందల యాభై ఏడు పరుగులు సాధించింది ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ కూడా రెండు వందల తొంభై ఒక్క స్కోర్ చేయగా చేదనలో మ్యాక్స్వెల్ అద్భుతమైన డబల్ సెంచరీతో కంగారులు లక్ష్యాన్ని చేరుకున్నారు బ్యాటింగ్కు అనుకూలించే ఈ పిచ్పై మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే ఎక్కువ విజయావకాశాలుంటాయి మొదట బ్యాటింగ్ భారీ స్కోర్ చేయవచ్చు ఈ ఎర్రమట్టి పిచ్ ఆట సాగుతున్న కొద్ది పేసర్లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది దీంతో ఛేదనలో పరిస్థితులు బౌలింగ్కు అనుగుణంగా మారే ఛాన్స్ ఉంది దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ జరిగే కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్ పిచ్ బౌలింగ్ బ్యాటింగ్కు సమానంగా సహకరించే అవకాశాలున్నాయి ఈ టోర్నీలో ఇక్కడ మొదట బంగ్లాదేశ్పై రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసిన నెదర్లాండ్స్ అనంతరం ప్రత్యర్థిని నూట నలభై రెండుకే ఆలౌట్ చేసింది మరో మ్యాచ్లో మొదట బంగ్లా రెండు వందల నాలుగు పరుగులు చేయగా పాకిస్తాన్ ముప్పై రెండు పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది ఇక దక్షిణాఫ్రికాపై భారత్ మూడు వందల ఇరవై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే ఆ తర్వాత బౌలింగ్ చెల్లరేగి సఫారీ జట్టును ఎనభై మూడికే కుప్పకూల్చింది పాకిస్తాన్పై ఆసిస్ కూడా మూడు వందల ముప్పై ఏడు స్కోర్ చేసి తొంభై మూడు పరుగులతో తేడాతో గెలిచింది ఈ స్కోర్లు చూస్తే ఇక్కడి పిచ్ మొదట బ్యాటింగ్కు రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్కు సహకరించేలా కనిపిస్తున్నాయి అయితే బలమైన బౌలింగ్ ఉంటే మొదట కూడా ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే పరిమితం చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రపంచకప్లో భారత్ ప్రదర్శనతో అభిమానులు ఊగిపోతున్నారు గత కప్ను పన్నెండేళ్ల క్రితం స్వదేశంలో టీమిండియా గెలిచింది భారత్కు మళ్లీ అవకాశం వచ్చింది ప్రస్తుతం ఉన్న ఫామ్లో వాళ్ళకిదే మంచి ఛాన్స్ ఈసారి అవకాశం కోల్పోతే మళ్ళీ విజేతగా నిలిచే స్థాయికి వెళ్లడానికి మూడు కప్లు సమయం పట్టొచ్చు ఎందుకంటే టీమిండియాలో ఏడు నుండి ఎనిమిది మంది ఆటగాళ్లు కెరీర్ పీక్స్లో ఉన్నారు బహుశా ఇదే వారికి చివరి ప్రపంచ కప్ కూడా కావచ్చు